కరోనా వైరస్ని అరికట్టడంలో సామాజిక దూరం అనేది కీలక పాత్ర పోషిస్తుంది ఈ వ్యాధి బారిన పడిన వారిలో అత్యధికలు సామాజిక దూరం పాటించకపోవడం వల్లే కష్టాలను కొని తెచ్చుకున్నారు గుంటూరు కర్నూలు జిల్లాల్లో శ్రీకాళహస్తిలో కరోనా ప్రబలడానికి వైకాపా ఎమ్మెల్యేలు కారణమయ్యారు ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ వైకాపా ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ట్రాక్టర్ ర్యాలీలు భారీ స్థాయిలో బర్త్డే పార్టీలు పబ్లిక్ మీటింగ్లో పెడుతూనే ఉన్నారు నగర ఎమ్మెల్యే రోజా ఈ విషయంలో అందరికంటే నాలుగు అడుగులు ముందున్నారు సొంత సిద్ధంగా యాక్టర్ కావడం వల్ల కాబోలు కరోలాండ్ లాంటి వాటిని పబ్లిసిటీ కోసం వాడుకున్నారనే ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు ఒక్క బోరింగ్ను ఓపెన్ చేయడానికి ఆమె చేసిన హంగామా చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవాక్ అయ్యారు ని రిబ్బన్ కటింగ్ చేసి కూడా ఓపెన్ చేశారు నడిచి వస్తూ కాళ్ళకు పూలు చెల్లించుకున్నారు వీడియో తీసి వేరే లెవెల్లో పబ్లిసిటీ కూడా చేయించుకున్నారు నేషనల్ మీడియా ఉతికి ఆరేయడం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేయడంతో రోజా డిఫెన్స్లో పడిపోయారు ఆ క్రమంలో సోషల్ మీడియా తాట తీస్తానని ఆమె హెచ్చరించారు రోజా వార్నింగ్ ఇచ్చినంత మాత్రం వ్యవహారం ఆగదు కదా ఆమె పూలు చెల్లించుకున్నటువంటి వీడియో కళ్ళెదురుగా ఉంటే ఎవరు తాట తీయగలరు ఎలా తీయగలరు ఏపీలో ప్రజాస్వామ్యం అమలు పాకపోతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారుతుందని ఆరోపిస్తోంది టీడీపీ ఈ వ్యవహారాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి అంశంలో భాగంగా రోజా చంద్రబాబు మీద ధ్వజమెత్తారు చంద్రబాబు రాష్ట్రాన్ని మూడున్నర లక్షల కోట్లకు ముంచేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఆ ఆరోపణలు అసలు నిజం లేదన్నట్టుగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఒకప్పుడు అసెంబ్లీలోనే తేల్చేశారు ఇందుకు సంబంధించినటువంటి వీడియో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి నికర అప్పు లక్ష కోట్ల పైమాటేనని బుగ్గన తేల్చి చెప్పారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్కి పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఇచ్చారు ఈ లోటును భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది చివరికి అందులో నాలుగో వంతు ఇచ్చి చేతులు దులుపుకుంది ఇలాంటి రాష్ట్రాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారనే సపోర్టు చంద్రబాబు సపోర్టర్ల వైపు నుంచి వస్తుంది అప్పులు తక్కువగా చేస్తూ అభివృద్ధి ఎక్కువగా సాధించారు రెండంకెల వృద్ధి రేటు చేసి చూతెల్లో చూపించారు హైదరాబాద్ లాంటి మహానగరం లేని రాష్ట్రం భారీ లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం ఇంతలా ఎలా అద్భుతం చేసిందని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆర్థికవేత్తలు సైతం డిస్కషన్లు పెట్టారు దురదృష్టం కొద్దీ ఏపీ ప్రజలు మాత్రం ఈ డెవలప్మెంట్ గుర్తించలేకపోయారనే ఆరోపణలు కూడా వినిపించాయి చంద్రబాబు ఐదేళ్లలో లక్ష కోట్ల అప్పులు మాత్రమే చేశారని స్వయంగా బొగ్గనే ప్రకటించారు విభజన సందర్భంగా లక్ష కోట్ల అప్పులు ఆంధ్రలోకి వచ్చాయి ఇతర ప్రభుత్వ సంస్థలు చేసిన అప్పులు కలుపుకుంటే చంద్రబాబు దిగిపోయినటికి ఆంధ్రప్రదేశ్ రుణభారం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు ఉంది ఇప్పుడు జగన్ సర్కార్ తొలి ఏడాదిలోనే డెబ్బై ఐదు వేల కోట్ల వరకు అప్పు చేసింది ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో రుణభారం ఏ స్థాయికి వెళ్తుందో లెక్కేసుకోవచ్చని కొంతమంది ఆరోపిస్తున్నారు